హలో ఫ్రెండ్స్, నా పేరు సుజాత. నేను స్టేట్ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్గా రిటైర్ అయ్యాను. ఇవాళ ఈ వీడియోలో ముఖ్యంగా యుఎస్కి వెళ్ళి చదవాలనుకున్న వాడికి కానీ లేదంటే యుఎస్లో జాబ్ చేసేవాడికి కానీ ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీరు యుఎస్ వెళ్ళగానే ముఖ్యంగా మీరు చేయాల్సిన పని, బ్యాంకులో మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అది అక్కడ నుంచైనా మన బ్యాంకు ద్వారా అప్రోచ్ అవ్వచ్చు, లేదా అక్కడ మన బ్యాంక్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంటున్నానంటే, ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఏదో ఒక బ్యాంకులో, అది ఉపయోగపడదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసే అకౌంట్ ని ఎన్ఆర్ఓ అకౌంట్ అంటారు, అంటే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ అంటారు. అది ఇండియాలో జస్ట్ లైక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంటే, కానీ ఒక పర్సన్ అక్కడి నుంచి ఓపెన్ చేసే అకౌంట్ ని ఎన్ఆర్ఓ అకౌంట్ అంటారనమాట. అది నేను ఎందుకు ఓపెన్ చేయాలి, ఎందుకు ఓపెన్ చేయమంటున్నాను అంటే, సపోజ్ వాళ్ళకి ఇండియాలో ఏదైనా అమౌంట్ రావాల్సి ఉంటుంది, సడన్ గా వాళ్ళు యుఎస్ వెళ్ళారు జాబ్ పరంగా కానీ స్టడీస్ పరంగా కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకి అమౌంట్స్ కానీ అవి ఇవి రావాలనుకుంటే కనుక ఈ అకౌంట్ లో క్రెడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ మీ పేరు మీద ఏదైనా ఫండ్స్, ఏదైనా ప్రాపర్టీస్ అమ్మి మీ పేరు మీద రావాలనుకున్నా, లేదా మీకు ఏదైనా షేర్స్, ఏదైనా మీకు డివిడెండ్స్ అట్లాంటివి రావాలనుకుంటున్నా ఈ అకౌంట్ లోనే పడడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ డివిడెండ్స్, మీకు వచ్చే ఈ క్రెడిట్స్ అన్ని ఈ అకౌంట్ ద్వారానే క్రెడిట్ అవ్వాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈ అకౌంట్ ని మీరు లోకల్ గా ఇండియా వచ్చినప్పుడు దీన్ని మీరు వాడుకోవచ్చు. దీన్ని మీరు సింగిల్ గా కానీ ఓపెన్ చేసుకోవచ్చు, మీ పేరెంట్స్ ద్వారా కూడా జాయింట్ అకౌంట్ గా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మీ పేరెంట్స్ దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. చెక్ బుక్ ఫెసిలిటీ ఉంటుంది. సో మీరు అక్కడ ఏదైనా జాబ్ చేసి కొంత అమౌంట్ పేరెంట్స్కి ఇవ్వాలనుకున్నా, లేదా మీరు స్టడీ చేసేటప్పుడు ఏదో పార్ట్ టైం చేసి కొంత అమౌంట్ పేరెంట్స్కి ఇవ్వాలనుకున్నా ఈ అకౌంట్ లో వేసినట్లయితే ఇక్కడ మీ పేరెంట్స్ దాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు అక్కడ వెళ్ళగానే అక్కడ కంపల్సరీగా అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ బ్యాంకులు అంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా అటువంటి బ్యాంకుల్లో కూడా మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మీకు సాలరీస్ అవన్నీ అందులో క్రెడిట్ అవుతుంటుంది. సో మీరు అందులో నుంచి ఈ ఎన్ఆర్ఓ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మీకు అందులో మీ సాలరీస్ సంథింగ్ ఏదో పడుతుంది కదా, దాంట్లో కొంత అమౌంట్ పేరెంట్స్ కి ఇవ్వాలనుకున్నా ఏదైనా కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఈ ఎన్ఆర్ఓ అకౌంట్ కి నార్మల్ గా ఎస్బీ అకౌంట్ కి ఎలా అయితే ట్యాక్సెస్ ఉన్నాయో దీనికి కూడా ట్యాక్స్ పడుతుంది అనమాట. ఒక లిమిట్ ను బట్టి, లిమిట్ లోపల మీకు ట్యాక్స్ పడే అవకాశం లేదు. సపోజ్ మీకు ఎన్ఆర్ఓ ఎక్కువ అమౌంట్ ఉంది, దీన్ని మళ్ళీ మీరు వెనక్కి తీసుకెళ్లాలి, ఈజీగా మీరు తీసుకెళ్లొచ్చు. దానికి ప్యాట్రియేషన్ కి అప్లై చేసుకుంటే ఆ ప్యాట్రియేషన్ పద్ధతి ద్వారా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, దాని ద్వారా మీరు కొంత లిమిట్ వరకే మళ్ళీ వెనక్కి బ్యాంక్ ఆఫ్ అమెరికానో సమ్ ఎక్స్ బ్యాంకు మీరు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ కంపల్సరీగా ఎన్ఆర్ఓ అకౌంట్ ఉంటే మీకు ఎందుకైనా మంచిది. సో మీరు యుఎస్ కానీ వెళ్ళగానే ఫస్ట్ ఎన్ఆర్ఓ అకౌంట్ ఓపెన్ చేయండి, పేరెంట్స్ కి హెల్ప్ చేయండి, ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది నేను చెప్పాలనుకున్నది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.